నమస్తే, నేను అంకిత. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేశాయి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే జగన్ కోర్లో యుద్ధం మొదలైంది అని చెప్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై అదే జిల్లాకు చెందిన చెవిరెడ్డి ఒక రేంజ్లో ఆడుకుంటున్నారని వినిపిస్తుంది బాగా. అయితే చెవిరెడ్డి జైల్లో ఉండి దెబ్బలు కొట్టించుకున్నప్పుడు పెద్దిరెడ్డి అసలు ఆయన ఏం పట్టించుకోలేదు అనేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజమంటారు? వైసీపీలో ఉండే ఏవైతే మల్లగుల్లాలు ఆ పొరపచ్చాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి 2019లో గవర్నమెంట్ ఫామ్ చేసే వరకు కూడా ఎవరెవరు కర్ర జెండాకర్ర మూసారు, ఎన్ని దెబ్బలు తిన్నా జెండాకర్రను వదలకుండా, వైసీపీ జెండాని వదలకుండా పట్టుకున్నారు. ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి వెనుక స్ట్రాంగ్గా నిలబడి తిరిగారు, ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ కూడా వాలకుండా చుట్టూ కంచెలాగా ఏర్పడ్డారనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది. దాంట్లో భాగంగానే విజయసాయిరెడ్డి గారు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శాంతి అనే అంశం మీరు చూసే ఉంటారు. సో ఆయన ఉన్నప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు ఆయన అంతగా క్రియాశీలకంగా లేరా, లేకపోతే అంత ప్రాధాన్యత తగ్గిందా, లేకపోతే ఆయన కావాలని ఆయన ప్రాధాన్యత తగ్గించడానికి సొంత పార్టీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణలు కూడా మనం వింటున్నాం. సో విజయసాయిరెడ్డి గారు లాంటి వ్యక్తినే వదలలేనప్పుడు సొంత పార్టీ వాళ్ళు, ఇంకా చెవిరెడ్డి గారు ఏంటి, సమ్ ఎక్స్ ఏంటి, వై ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఓడిపోయిన ఘోర పరాభవం తర్వాత జగన్మోహన్ రెడ్డి మరలా జనాల్లోకి రావాలనుకుంటున్నారు, వస్తారు. మొన్న పిన్నెలు గారిని నెల్లూరులో పలకరించడం కానీ, మొన్న ఓడిపోయిన తర్వాత అదే ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రభుత్వం ఫామ్ చేయలేకపోయిన తర్వాత నెల రోజులు మూడుసార్లు కడపకు వెళ్ళడం కానీ, సరే మరలా ఆయన మార్పు కోరుకుంటున్నాడు, ప్రజల్లో ఉండాలనుకుంటున్నాడు, సాధక బాధలు తెలుసుకోవాలనుకుంటున్నాడు, మంచి మార్పే ఇది, అధినేతకు తెలియజెప్పాలి అనే ఉద్దేశంలో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అలా బయటకు వచ్చే వాళ్ళు మొన్న కరణం ధర్మశ్రీ గారు అవ్వచ్చు, ఇవాళ చెవిరెడ్డి గారు అవ్వచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అసలు ఎంత సన్నిహితుడో చెప్పలేము జగన్మోహన్ రెడ్డి గారికి. అంత చెవిరెడ్డి అనగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని వచ్చేస్తుంది చూడండి. అంటే అంత ఆ నేము, ఆ ఫేమ్ ఆ ఉంది ఆ వ్యక్తికి. అటువంటి వ్యక్తి కూడా 2019 వరకు కూడా టీడీపీ వాళ్ళతో ఫైట్ అవ్వచ్చు, లేదంటే ప్రజల కోసం ఫైట్ చేయడం అవ్వచ్చు. ఏదైతే ఆయన కూడా దెబ్బలు తిని జైలుకి వెళ్ళి వచ్చిన పరిస్థితి ఉన్నప్పుడు నాకంత ప్రాధాన్యత లేదే, ఇక్కడ తండ్రి కొడుకులే సామ్రాజ్యం స్థాపించారు, వీళ్ళకే వీళ్ళు కొనసాగుల్లోనే ఉండాలి, వీళ్ళు చెప్పింది వినాలి, వీళ్ళు చెప్పు చేతల్లోనే మేము బతకాలి అన్నట్టుగా శాసించే పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు అనుకున్నట్టు కానీ ఇప్పటికి కూడా అధర్మం వైపు ఎప్పుడు అధర్మమే ముందు గెలుస్తుంది అన్నట్టుగా పెద్దిరెడ్డి గారు ఇక్కడ గెలిచారు, తర్వాత వాళ్ళ అబ్బాయి మిథున్ గారు కూడా అక్కడ గెలిచారు. మేము ఇంత కష్టపడడం మాకు ఇది లేదు. అదే కాక పులవర్తి నాన్నగారు విషయంలో కానీ ఏవో 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తూ ప్రస్తావిస్తూ అది కష్టపడే వాళ్ళకి లేకుండా పోయింది అనే ఆక్రోశం ఆక్రందన మాత్రం వెలుగుచ్చాడు ఆయన. ఇట్లా ఇక్కడ ఇట్లాంటి సీనియర్ నాయకుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిగా ఇంకా బయటకు వస్తారు చూస్తూ ఉండండి. ఎందుకంటే చాలామంది, అంటే ఎవరైతే వైసీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్గా ఉన్నారో, ఎవరైతే వైసీపీకి ఎస్పెషలీ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అభిమానులుగా ఉన్న వ్యక్తులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించారు, షర్మిలమ్మని అభిమానించారు, విజయమ్మని కూడా పూజించారు. 19 వరకు ఒకలాగా ఉండేది, 19 తర్వాత ఎందుకో ఎవరైతే ఎంత అభిమానం చూపించారో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీగా ఏర్పడిన వ్యక్తులందరూ, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళెందుకు దూరం అయ్యారు, జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టారా, లేదా మధ్యలో ఉండే వాళ్ళు గోడలు కట్టారా, లేకపోతే వీళ్ళకి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి బయటికి రాకపోవడం వల్ల వీళ్ళే దూరంగా జరిగిపోయారా అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. లోపల ఉండే పొరపచ్చాలు ఇష్యూస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన ముందు ఒక లీడర్, ఒక పార్టీకి అధినేత, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. పార్టీని ఎలాగ నడిపించాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి, అదే బలమైన క్యాడర్. ఎప్పుడైనా సరే అమ్మా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, పల్లకి మోసేవాళ్ళు ఉంటారు, పల్లకి మోసేవాళ్ళు ఉంటేనే పల్లకి మీదకి కూర్చొని మనం కూడా స్వైర విహారం చేయగలం. మోసేవాడు లేకపోతే
సో ఆ మోసేవాడే కార్యకర్త. కార్యకర్తలను బలంగా లేకపోతే ఏ పార్టీ కూడా ఎన్నాళ్ళు నిలబడదు. ఇప్పుడు టీడీపీకి అంత బలం కారణం ఏంటంటే కార్యకర్తలు. 40-45 ఏళ్ళుగా బాతుకుపోయింది అంటే టీడీపీకి ఆ క్షేత్రస్థాయిలో ఉండే బలమే. అలాగే దీనికి కూడా క్షేత్రస్థాయిలో బలం ఏర్పరచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ధోరణి మారింది, పద్ధతి మారింది, ఆయన మాట తీరు మారింది. అది నేననేది మాట కాదు, చాలామంది ఆయన అభిమానించే అభిమానులు అన్నమాట. ఇప్పుడు 19 ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఆయన క్యాన్వాసింగ్కి వెళ్తే సొంతంగానే మాట్లాడేవాడు, ఆయన అన్ని స్పీచ్లు ఇచ్చేవాడు. చాలామంది వాళ్ళు చెప్పేది అరే మా జగనన్న మాట్లాడితే గూజ్ బంప్స్ వచ్చేవరా అన్నారు. ఇప్పుడు మాట్లాడితే ఏంటో రా అంత ఫీల్ రావట్లేదు, పైగా ఆయన అన్ని పేపర్ చూసి మాట్లాడుతున్నారు రా అంటున్నారు. తేడా ఎక్కడుంది? ఎవరు మారారు? ఎవరిలో మార్పు వచ్చింది? అర్థమవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు ఎక్స్ అనే పథకం, ఒక పథకం పెట్టారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మారడం వల్లనే వీళ్ళలో క్లాషెస్ వస్తున్నాయి అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రజలకు చేరువవుదాం అనే ఆలోచన వల్లే ఇప్పుడు ధైర్యంగా ఓపెన్గా బయటకు వస్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు బయటకు వచ్చారనుకోండి ఎట్లాగా? ప్రత్యర్థులకి చులకన అయిపోతారు. అందుకు ఒకవేళ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఉన్నాం, బాస్ దగ్గరికి వెళ్ళాం, నేను మిమ్మల్ని అజమాయిషి చేస్తున్నాను, మీరేం చేయాలి? లోపాయకరంగా బాస్కి వెళ్ళి చెప్పాలి, సార్ పలానా జగదేవ్ గారు నా మీద ఏదో అజమాయిషి ప్రదర్శిస్తున్నారో, లేదా సమ్ ఎక్స్ లేదంటే ఆయన సీనియర్గా నా మీద బిల్డప్ ఇస్తున్నారో ఏదో అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లాంటి సందర్భాల్లో అప్పుడు బాస్ అనేవాడు మీకు టైం ఇవ్వాలి, ఏంటమ్మా మాట్లాడాలన్నా ఏంటి సార్, పర్సనల్గా మాట్లాడాలి. ఓకే, అక్కడ బాస్ అవ్వచ్చు, అధినేత అవ్వచ్చు, నాయకుడు అవ్వచ్చు. ఈయన కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెవిరెడ్డి గారు వెళ్ళి చెప్పడానికి వెళ్ళారు, సార్ ఎట్లా పెద్దిరెడ్డి గారు వాళ్ళకు కొద్దిగా నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, లేకపోతే ఏదంటే అవును చూద్దాము మాట్లాడదాం, కనీసం అవునా అట్లాంటి వాడు కాదే పెద్దిరెడ్డి, సరే ఒకసారి మాట్లాడతానులే అంటే మీరు మాట్లాడపోయినా పర్వాలేదు, ఆయన బా మా నాయకుడు చెప్పేసాం అని ఇడి ముందు ఫ్రీ అయిపోతాడు. అరే మాట్లాడతానన్నారు, నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారనే ఫీలు ఆయన ఇంక జీవితాంతం ఆ నాయకుడు కాల్ దగ్గర పడేలా చేస్తుంది. నువ్వు చెయ్యు చెయ్యకపో ఆ మాట సాయం అనేది ఉండాలిగా. ఇప్పుడు జక్కంపూడి రాజా గారు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఫస్ట్ ఓపెన్ అయింది ఆయనే. ఆయన ఏమన్నాడు, నేను 2-3 సార్లు కలవడానికి వెళ్తే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అవి ధనుంజయ రెడ్డి గారు ఆపేశారా లేదంటే సజ్జల గారు ఆపేశారో తెలియదు, పోని ఆపేశారు అనుకుందాం. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు కలుస్తున్నారు, ఏంటి ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కలిసి ఇవాళ ఏంటమ్మా మొత్తం ఓకేనా, అన్ని అపాయింట్మెంట్లు అయిపోయా, ఇంకెవరైనా ఉన్నారా, సరే మన వాళ్ళు ఎవరైనా వచ్చారా అనే అడిగే బాధ్యత అధినేతకి నాయకుడికి ఉండి ఉండాలి. లేదు సార్ అన్న అయిపోయి రేపు రమ్మని చెప్పాను సార్, రేపు అవుతులే నెక్స్ట్ వీక్ రమ్మను, లేదంటే ఫోన్ చేయవు సార్ మాట్లాడదు, అక్కడక్కడ మాట్లాడేసాం అనుకోండి, అరే నాయకుడు మాట్లాడే అయ్యా సార్ నమస్తే సార్, సార్ ఏంటి సార్ లేదు వచ్చాను సార్ కలవలేదంటే కొంచెం బిజీగా ఉన్నానమ్మా, నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ ఇప్పుడు చూద్దాంలే, సార్ వచ్చాము ఫోన్ చేసిరా అంటే ఎంత ఊరటగా ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ అంటే ఇలాంటివి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లాంటివి చాలా అంశాలు ఆయన దృష్టికి వెళ్ళలేదు, ఆయన కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, చేయకపోవడం. లోకల్గా ఉండేవాళ్ళు సీనియర్లు, ఇప్పుడు సీనియర్ అయినాక ఎలాగో అజమాయి చూపిస్తారు కదమ్మా, కాలేజీలో 1 ఇయర్ సీనియరే ర్యాగింగ్ చేస్తున్నాడు, ఇక్కడ రాజకీయాల్లో పెద్దిరెడ్డి గారు అంత సీనియర్, నేను వయసులో పెద్దవాడిని లేకపోతే ఇంకేమి లేదు, నాకు ఎంత గ్రిప్ ఉంది, లేదా నా మంది వేరేగా ఉన్నారు, నేను జగన్మోహన్ రెడ్డికి ఎంత చెప్తే అంత అని కొంతమంది ఆ ఇది లేకపోయినా బిల్డప్ ఇస్తుంటారు. అలాంటివి ఉన్నప్పుడు అరే ఇప్పుడు చెప్తే ప్రత్యర్థులు లోకం అయిపోతాయేమో అని చెప్పకుండా జాగ్రత్తగా ఉంచి అది అధినేత చెప్పుకుంటే అధినేత కూడా అవకాశం ఇవ్వకపోతే ఇంకేం వద్ది, ఇలాగ ఇలాంటి సందర్భాల్లో ఓపెన్ అవుతారు. సో చూద్దాం, ఒక జక్కంపూడి రాజా గారు, కరణం ధర్మశ్రీ గారు, తర్వాత ఈయన చెవిరెడ్డి గారు, ఇంకెందరో చాలామంది ఒక్కొక్కరుగా లోపకారంగా కూడా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవడం బట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కొంతమంది నచ్చక రాజకీయాల దూరం అయిపోతున్నారు, కొంతమంది పక్క పార్టీలోకి చూస్తున్నారు. చూద్దాం ఇంకెంతమంది వస్తారు. ఓకే.